బీసీ డిక్లరేషన్ పైన కూడా టీడీపీ ముందుకు వెళ్తా ఉంది. టీడీపీ జనసేన ఉమ్మడిగా ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు మంగళగిరి సమీపంలో ఉన్నటువంటి నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ప్రాంగణంలో కూడా బీసీ సదస్సును టీడీపీ అధినేత చంద్రబాబు, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రారంభించి బీసీలకు డిక్లరేషన్ కూడా ప్రకటించబోతున్నారు. దీని మీద మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఉన్నారు. ప్రధానంగా ఈరోజు సభ ద్వారా బీసీలకు ఏం చెప్పాలనుకుంటున్నారు, డిక్లరేషన్లో ఎలాంటి ప్రాధాన్యతలు ఉండబోతా ఉన్నాయి? బీసీ డిక్లరేషన్ అనేది క్లారిటీ ఆఫ్ ఇన్సూరెన్స్. ఏదైతే బీసీల డిక్లరేషన్ను తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అధినేతగా, జనసేన పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ గారు ఈ వేదికలో ఇరు పార్టీల యొక్క పెద్దలందరూ కూడా కూర్చుని, భవిష్యత్తులో మా ప్రభుత్వం అధికారంకి వస్తే మేము ఇది చేస్తామని చెప్పడానికి ఈ డిక్లరేషన్ వేదికను పెట్టుకున్నాం. నిన్న మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు, బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ అని ఉన్న సందర్భంగా కొంత అభద్రతా భావాన్ని లోనైన సందర్భంగా వారిని మళ్ళీ ఏ రకంగా మేము క్లారిటీ ఆఫ్ బలహీన వర్గాల కమిట్మెంట్ ఉన్నాము, మళ్ళీ ఇదివరకు ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉన్నాము, ఇంతకన్నా బలంగా చేయదలుచుకున్నాం అని చెప్పడానికి ఈ వేదిక, స్పష్టమైన వైఖరిని ఇవ్వడానికి, స్పష్టమైన హామీ ఇవ్వడానికి. మేనిఫెస్టోలో, మీ మేనిఫెస్టోలో కూడా బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం కూడా తీసుకువచ్చారు, ఈరోజు బీసీ డిక్లరేషన్ అంటున్నారు, తిరిగి బీసీలను ఓన్ చేసుకునే ప్రయత్నంగా ముందుకెళ్తున్న పరిస్థితులా? ఎస్, డెఫినెట్గా బీసీలు తెలుగుదేశం పార్టీకి సొంతమని ఇదివరకు భావిస్తూ ఉన్నారు బీసీలు కూడా. దాన్ని మళ్ళీ స్పష్టమైన క్లారిటీతోటి మేము అందరూ కూడా కలిసి పార్టీ తరఫున, ఇరు పార్టీల తరఫున కూడా ఈ వేదికని స్పష్టమైన హామీ ఇవ్వదలుచుకున్నాం. బలహీన వర్గాలకు సంబంధించిన ఏదైతే సామాజిక వర్గాలు కుల వృత్తులు ఉన్నాయో అన్నీ కూడా ప్రొటెక్ట్ చేస్తానని చెప్తాను. అలాగే బలహీన వర్గాలకు సంబంధించిన ఇంకా ఇతర ఏదైతే సామాజిక వర్గాలు ఉన్నతి తీసుకురావాలో, ఆ ఎడ్యుకేషన్ పరంగానో, లేదా లోన్లు ఇతర సబ్సిడీ లోన్ల పరంగానో, లేదనుకుంటే ఆ వృత్తి పరంగా వారికి ఉండే ఇబ్బందులు తొలగించడానికి, సమాజంలో గుర్తింపు రావడానికి వారికి సంబంధించిన పొలిటికల్ నామినేటెడ్ పదవులు కూడా ఇవ్వడానికి ఈ వేదిక ఇన్సూరెన్స్ ఇవ్వబోతుందనే విషయాన్ని, అలాగే రక్షణ చట్టాన్ని కూడా తీసుకురాబోతుందనే విషయాన్ని స్పష్టంగా చెప్పడానికి ఈ వేదిక ఉపయోగపడుతుంది. మితాన్ గారు, ప్రధానంగా వైసీపీ చెప్తా ఉంది బీసీలకు రాజ్యాధికారం కావచ్చు, ప్రాధాన్యత కావచ్చు, ఎదుగుదల కావచ్చు రాజకీయంగా తీసుకొచ్చింది విప్లవాత్మకంగా జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఒకటి, వారు చెప్పేది ఒక 56 కార్పొరేషన్లు ఇచ్చారు, 56 కార్పొరేషన్ కుర్చీలు కూడా లేవు, 56 కార్పొరేషన్కి సంబంధించిన ఒక రూపాయి నిధి కూడా ఇవ్వలేదు. వారికి సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్లకి డైరెక్ట్గా మాత్రం జీతాలు ఇచ్చి పార్టీలకు వాడుకుంటా ఉన్నారు, వైఎస్ఆర్ పార్టీకి వాడుకుంటున్న మాట వాస్తవం. ఒకటే చెప్పాడు ఒక వేదికలో, మీకు చైర్మన్ ఇచ్చాం కనుక మీరు అన్ని చోట్లకి వెళ్ళిపోవచ్చు, మీరు ఎన్ని వెళ్ళిపోవచ్చు అంటే, చైర్మన్ ఇస్తే ఆ సామాజిక వర్గానికి సంబంధించిన కార్పొరేషన్ ఇచ్చావు, నిధులు ఇస్తా అన్నావు, ఆ సామాజిక వర్గం ఆర్థికంగా పెరగడానికి, సామాజికంగా పెరగడానికి ఒక అవకాశాన్ని కల్పిస్తారని హామీ పెట్టారు తప్ప, నువ్వు కుర్చీలు ఇచ్చి, ఏది కార్లు ఇచ్చి, పదవులు ఇచ్చి, కార్లు కూడా ఇవ్వలేదే నువ్వు, అడిగి కూర్చోడానికి కూడా కుర్చీ లేదే, ఆఫీస్ లేదే, ఆఖరికి నిధులు ఆ సామాజిక వర్గాలకు సంబంధించిన ఏదైతే అవసరాలకు సంబంధించిన ఎకనామిక్ పవర్ క్రియేట్ చేయడానికి, ఎకనామిక్గా పెరగడానికి ఆలోచన చేసే ఒక ప్రయత్నం కూడా చేయని దుర్మార్గ ముఖ్యమంత్రి ఎవరుండే జగన్మోహన్ రెడ్డి అని చెప్తా ఉన్నా. ఓకే, ఇది ఖచ్చితంగా బీసీలకు ప్రత్యేకమైన రక్షణ చట్టంతో పాటు బీసీ డిక్లరేషన్తో తెలుగుదేశం పార్టీ ఈసారి ఎన్నికల్లో ముందుకు పోతా ఉంది. టీడీపీ జనసేన కూటమి ఉమ్మడిగా కూడా ఈ ప్రకటన చేస్తుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు ఇద్దరూ కలిసి బీసీలకు తిరిగి మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా ముందుకు వెళ్తా ఉన్నారు. ఖచ్చితంగా బీసీల రక్షణతో పాటు వాళ్ళ అభివృద్ధి తోడ్పాటే లక్ష్యంగా టీడీపీ జనసేన కలిసి ఐక్యంగా ముందుకు సాగుతున్నాయంటూ కూడా మాజీ మంత్రి పితాని సత్యనారాయణ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ శ్యామ్తో అనిల్ మహా న్యూస్ అమరావతి నుంచి.